ప్లీనరీ అంటే ప్రజా సమస్యల పట్ల ప్రజలు కొన్ని ఉన్న సమస్యలు ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో దాని మీద చర్చించాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానికి కొన్ని సమస్యల మీద తీర్మానం చేసి ప్లీనరీ పెడతారు నాకు తెలిసినంత వరకు రాజకీయ అనుభవంలో నేను ఉదయం నుంచి చూస్తున్నా చివరి క్షణం వరకు టార్గెట్ అంతా చంద్రబాబు గారు తప్ప ఇంకోటి లేదు ఆ ప్లీనరీలో ఇది వైఎస్ఆర్సీపీలో నేను కూడా ఉన్న అలవాటే అది వాపుని చూసి బలం అనుకుంటారు వాళ్ళు రెండోది మైనారిటీల విషయం కొంతమంది నాయకులు మాట్లాడారు వైసీపీ వాళ్ళు ఏదో 4% రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారే కానీ వాస్తవానికి మనం గ్రహించి దాంట్లో లోతుగా వెళ్తే రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఆదరాబాదరాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చట్టాలు ఏ రకంగా ఉంటాయి ఈ రకంగా ఇస్తే ఏ ఆపదలు వస్తాయి అనేది కూడా ఆలోచన లేకుండా ఆదరాబాదరాగా 4% రిజర్వేషన్ ఇచ్చిన మాట వాస్తవం కానీ ఇచ్చిన మరుసటి క్షణమే కింద కోర్టులో అది కొట్టేయటం జరిగింది మళ్ళీ హైకోర్టులో వేస్తే హైకోర్టులో కూడా కొట్టేయటం జరిగింది సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు అది 100% ఉన్న పరిణామాలు ఈ మధ్య కాలంలో ఆ స్టే కూడా సమయం పూర్తి అయిపోయి ఆర్గ్యుమెంట్కి వచ్చేసింది సుప్రీంకోర్టులో ఆ సందర్భంలో చంద్రబాబు గారు నాతో పాటు ఆ రోజు మైనారిటీ మినిస్టర్గా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇంకా కొంత బాధ్యత గల వ్యక్తులు వెళ్ళి ఢిల్లీలో చంద్రబాబు గారు ఒకటే చెప్పారు ఈ భారతదేశంలో ఉన్నత స్థాయిలో ఉన్న న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ వాదన కోసం పెట్టండి డబ్బులకి వెనకాడే పని లేదంటే మేము 48 అవర్స్ ఉండి ముందే మేము ఇంటిమేషన్ చేసి బ్రహ్మాండమైన లాయర్లు పేరు పొందిన లాయర్లు ఒక ముస్లిము ఇద్దరు అదర్ క్యాస్ట్ని ఉన్నత స్థాయి లాయర్ని మనం పెట్టడం జరిగింది చంద్రబాబు గారు ఒకటే చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత నా ప్రభుత్వం మీద ఉంది నా మీద ఉంది కాబట్టి ఎక్కడ తేడా రాకుండా ఆ కేసులో గెలిచే విధంగా పోరాడమని సీఎం గారు స్వయాన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రెండోది నేను చెప్పడం కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనండి రెండు ఇంకా ముస్లిమ్స్ కమ్యూనిటీ కోసం సంక్షేమం కోసం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో హజ్ హౌస్ నిర్మాణం చేపట్టారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కడపలో ఒకటి విజయవాడలో ఒకటి విజయవాడలో ఆల్రెడీ పని జరుగుతుంది ఒక నెల రోజుల్లో స్థలం కూడా మేము సెలక్షన్ చేశాం అక్కడ కూడా శంకుస్థాపన జరుగుతుంది అట్లాగే నా నియోజకవర్గంలో దాదాపు 10 కోట్లతో 5 అంతస్తు కళ్యాణ మండపం కడుతున్నారు రంజాన్ సందర్భంగా 2 కోట్ల రూపాయలు మసీదులు ఎక్స్పాన్షన్స్ కోసం కానీ మరమ్మతుల కోసం ఇవ్వటం జరిగింది మరి మైనార్టీ పిల్లలకి పెళ్ళిళ్ళ కోసం డబ్బులు ఇస్తున్నారు అనేక విధాలుగా ముస్లిం మైనార్టీని ఆయన బాగా వెనకబడి ఉన్నారు కులం ముస్లిం కులం అని వాళ్ళకి అభివృద్ధి చెందే విధంగా చదువులో కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు అంతే తప్ప వాళ్ళు చేసిన ఘనత ఏమీ లేదు శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా ఉన్న నేను సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ ఎమ్మెల్యే కొంత డబ్బు గల ఆయన ఒక ఆయన వచ్చి ఎంపీగా ఆయనకి ఏదో మరి ఏమి ఇచ్చారో నాకు తెలియదు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సీట్ని రెండోసారి ఎన్నికల్లో తీసిన ఘనత కూడా వాళ్ళదే మైనార్టీస్కి ఎంత ప్రేమిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి రెండోది మీరు ఒకసారి తిరిగేయమనండి వాళ్ళని రేపు ప్లేనిలో ఈ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడుగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని 1000 ఎకరాలు వక్బోర్డు భూమి అమ్మేసి ఇండస్ట్రీస్కి కేటాయించి
ముడుపులు తీసుకున్న మాట వాస్తవమా కాదా? ఉదాహరణకి 1300 ఎకరాల హైదరాబాద్ లో పోస్ట్ లొకాలిటీ లో వర్క్ ప్లాన్ ని అమ్మారు రాజగోపాల్ గారు, ఆయన కేఏపి రామచంద్రరావు గారు, ఈ విజయసాయి రెడ్డి గారు అందరూ కలిసి కోట్లాది కోట్లాది రూపాయలు ఇచ్చి 1300 ఎకరాలు వక్ బోర్డ్ లో ఉన్న లాయర్ కే దర్దాపు నాకు తెలిసి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. मरी केवल लायर के पार्टी को स्थल वालू एटो मेर अर्थम चुस्काली इन पदे पदे वीलुमारे अवनीति अवनीति ये पैसा अवनीति अट्ठा ने सूट अड़ता शासन सभा सभा साक्षि राजशेखर रेड्डी गारु देवड़ की एडल अवसरला उंटे चालू ఇక మే భూమి అంతా తినేశాం, భూమి మీద మట్టి లాగేశాం, నాలికేసి ఇంకా మిగిలింది ఏమీ లేదు, ఆ కొండలు కూడా మేము తీసుకొని అమ్మే ప్రయత్నాలు చేసిన చరిత్ర వాళ్ళది. పదే పదే చంద్రబాబు గారికి అవినీతి అన్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన్ని బాగా గమనించాను నేను. ఆయనకి పైసల మీద కానీ సంపాదన మీద కానీ ఇంట్రెస్ట్ లేదు. ఆయన తపనల్లా ఒకటే, గతంలో పొరపాటు చేశాం, మేము కేవలం హైదరాబాదే అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు మా వాళ్ళని మేము కొద్దిగా అన్యాయం చేశాం మన ఐటీ కంపెనీ తీసుకురావటంలో. అప్పుడు శాటిలైట్ లేకపోవటం వల్ల తీసుకురాలేక ఇప్పుడు తప్పనిసరిగా విశాఖపట్నంలో కానీ విజయవాడ నగరంలో కానీ ఇతరితర చోట్ల కానీ ఐటీ కంపెనీలు తీసుకురావాలని మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ రాష్ట్రాన్ని నేను హైదరాబాద్ మర్చిపోయే విధంగా 10 సంవత్సరాల్లో చేయాలని కష్టపడుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప మీకు అసలు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, సరే మేము ఏమీ చేయలేదంటున్నారు. మీరు ప్రతిపక్ష పార్టీగా ఏదైనా సమస్య మీద ప్రతిపక్ష పార్టీ అంటే ఎట్లా ఉండాలంటే పోరాటం చేస్తే ఆ విషయం ఆ సమస్య సక్సెస్ అయిపోవాలి. ప్రభుత్వం లొంగి మీ మాటకి ఆ సమస్యని పరిష్కరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల నుంచి అనేక చోట్ల వెళ్ళి చంద్రబాబుని తిడతానికి ఉపయోగించుకున్నారు తప్ప ఏ సమస్య ఒక్కటి పరిష్కారం చేశామని చెప్పమనండి. ఆయన చెప్పిన విషయం ఏదైనా నిజమైన లోతైన పర్సు ఉంటే దాని మీద సమస్య పరిష్కారం అయిపోద్ది. ఎంతటి గవర్నమెంట్ అయినా లొంగక తప్పదు. కానీ ఏ సమస్య జగన్మోహన్ రెడ్డి తన పోరాటంతో సాధించలా, అంటే ప్రభుత్వంలో లోపం లేదు కాబట్టి నీ సమస్యల పరిష్కారం అవ్వాలా. మీరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ మైలేజ్ కోసం తిరిగారు తప్ప ప్రజా సమస్యల మీద మీరు ఎక్కడ మాట్లాడాలా? ఇవాళ అంతా గానా బజానా వాళ్ళని పెట్టుకున్నారు స్టేజ్ మీద. ఒకడికి తీర్మానం చేయమని చెప్తే చంద్రబాబుని తిట్టడం విమర్శిస్తాం ఇదే పనిగా పెట్టుకున్నారు. ఒకసారి గమనించమనండి, లాస్ట్ చరిత్ర తీయండి. ఇప్పుడు మేధావులు ఉన్నారు కదా, వాళ్ళునే రైతులు ఆ రోజుల్లో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, కరువు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మన జగన్ చంద్రబాబు గారు వచ్చినాక రైతులు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంత కరువు ఉంది ఒకసారి కంపేర్ చేసుకోమనండి. నీళ్లు లేకపోయినా వర్షాలు లేకపోయినా అప్లిఫ్ట్ చేసి చెక్ డ్యాములు పెట్టి చాలా తక్కువ మైలేజ్తో చెక్ డ్యాములు పెట్టి నీళ్ళు అందించి రైతాంగానికి కాపాడిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మంత్రివర్గంలో ఏదో ఎవరు లేరు, ఇంకోటి చోట ఎక్క ఇవ్వలేరు. అంటే మన ఈక్వేషన్స్లో కొంత ఇబ్బంది జరుగుద్ది. అంత మాత్రాన మైనార్టీలకి మీరే కాపాడుతున్నారు అనే మాట అవాస్తవం. అసలు మైనార్టీల్ని సర్వనాశనం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చంద్రబాబు గారి వల్ల మైనార్టీస్ నష్టపోలా. ఇంకోటి కూడా ఒకళ్ళు మాట్లాడుతున్నారు రేపు నంద్యాలలో మీ సంగతి తేలుస్తామని. నిజంగా దమ్ముంటే నంద్యాలే ఒక ఛాలెంజ్గా పెట్టుకోమనండి. వాడు ఓడిపోతే ఏం చేస్తారు, గెలిస్తే ఏం చేస్తారని చెప్పమనండి. నంద్యాలు 100% తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గెలబోతున్నారు. అక్కడ ఏదో మైనార్టీస్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఏదో మైనార్టీస్ అట్ట చేసే మైనార్టీలకు పాట చేశారు వాళ్ళు. గతంలో ఏవో బీజేపీని భూతద్దంగా చూపించి మాకు మైనార్టీ ఒక జీవితాలు పాట చేశారు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబుని భూతద్దంగా చూపిస్తున్నారు. ఇటువంటి పొరపాటు మాటలు మెసేజ్లు పెట్టొద్దు. దానివల్ల మీ వల్ల ఒక జాతి నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు అన్ని రకాలుగా ముస్లిం మైనార్టీలు జాతి చూసుకుంటున్నారు. ఎక్కడ అవినీతి జరగట్లేదు.
मेरू अवनीति अलवाट पाबी अवनीते पनी काबी मी चरत्र पदाग अवनीति गे माला ये पन चेसा अवनीति अट्ठे इलेद हरिश्चंद्रुला हरिश्चंद्र का उंटे निजा मन को अवनीति बरल जरगन दाने जारी दाने अभिवृद्धि अवनीति अट्ठे काबी इटल माटा प्लेनरी मंजी का प्लेनरी जो सतोषंगी पनीर ने अगर वचिन कार्यकर्ता की प्रजल की चपंडी एदना तीर्मा उदा विमर्श उंटे अभी निजमान समस्या उंटे परिष्कार विमर्शन तप्पु लेदु ऊर्गने अबद्धालु चेप्पि असत्यालु माट्लाडि विमर्शिस्तावने चंद्रबाबु गारु सर्वीस एन्नि संवत्सरालु मी सर्वीस एंत संवत्सरालु अनुभव कलिगिन नायकुडु पट्टुदल कलिगिन नायकुडु ఈ రాష్ట్రాన్ని ఏదో చేయాలని రాత్రిపగలు కష్టపడుతున్న నాయకుడు ఆయన్ని విమర్శించే అర్హత గాని మీకు అంత స్థాయి గాని లేదని కూడా వాళ్ళే హెచ్చరిస్తున్నారు।